ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఆశ్చర్యకరమైనది ఏది అన్నది యక్షుడి ప్రశ్న. నిత్యం అనేక మంది తన కళ్ళ ముందే చనిపోతున్నా తాను మాత్రం చిరంజీవిని అనుకుంటూ ఉంటాడు మనిషి. ఇంతకన్నా ఆశ్చర్యం ఇంకేముంటుంది? బదులిస్తాడు యుధిష్ఠిరుడు. ప్రతి మనిషికి మరణం తప్పదు, అయినా తాను మాత్రం శాశ్వతంగా బతకబోతున్నట్లు ప్రవర్తిస్తుంటాడు. తనకేదో రోజున హఠాత్తుగా రాబోయే మరణం గురించి తెలుసుకోవడానికి మనిషికి క్షణం కూడా తీరిక లేదు. మనిషికి తన పుట్టుక గురించి తెలుసు, కానీ మరణం గురించి బొత్తిగా తెలియదు. దాని నుంచి తప్పించుకోవటం అసంభవమని తలంచడు. చనిపోయాక ఏమవుతుంది? మరణం తరువాత మనిషి ఎక్కడికి వెళతాడు? అసలు మానవ జన్మకు ప్రయోజనమేమిటి? ఆత్మ అన్నది ఉన్నదా? శరీరాన్ని వదిలేశాక ఆత్మ ఎక్కడికి వెళుతుంది? జీవితం మీద జిజ్ఞాస ఉన్న ప్రతి మనిషికి ఎదురయ్యే ప్రశ్నలు ఇవి. జీవించటంలో మునిగిపోయి ఈ ప్రశ్నలకు జవాబుల గురించి అన్వేషించడు. చివరికి ప్రాణాంతకమైన జబ్బు చేసిన ఆఖరి క్షణాలు ఆసన్నమయం అవుతున్నా ఇంకా జీవితాన్ని ఎలా పొడిగించాలా అన్న ఆలోచనే తప్ప జన్మాంతర జీవితం గురించి తలంచడు. వాస్తవంగా తల్లి గర్భంలో పడినప్పటి నుండి మరణం వైపు మనిషి ప్రయాణం ఒక్కొక్క అడుగే సాగుతూ ఉంటుంది. ఓ క్షణం ముందుకు నడుస్తుందంటే ఆయుష్లో ఓ క్షణం తగ్గినట్టే కదా. బ్రహ్మజ్ఞానులకు ఇది అసంబద్ధం అనిపించదు, ఎందుకంటే మరణానంతర జీవితం గురించి మన వేదాలు ఘోషిస్తున్నాయి కనుక. ఈ జీవితం ఎంత ముఖ్యమో ఆ జీవితము అంతే అవసరం. కొన్ని మతాలు మరణానంతర జీవితం గురించి భయపెడుతుంటాయి. జీవితం ఎంత స్వేచ్ఛా సుఖాలతో అనుభవించవచ్చో మరణం కూడా అంత స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో ముగించవచ్చని మన వేదాలు చెబుతున్నాయి. కొందరు మతస్థులు మనిషికి ఒకే జన్మ ఉంటుందని, మానవ జన్మ తక్కువ సమయంలో ముగిసిపోతుంది కనుక వస్తురూపేణా దొరికే సుఖాలన్నీ ఈ జన్మలోనే తనివి తీరా అనుభవించేయాలని బోధిస్తారు. మనిషికి ఒకే జన్మ అని అనుకోవడంలో ప్రమాదమే అది. రేపో ఎల్లుండో ఎలాగో పోతాం కనుక త్వర త్వరగా అన్నీ అనుభవించేయాలని పిచ్చి పరుగులు పెడుతుంటారు వాళ్ళు. వేద పరిజ్ఞానం ఉన్నవారిని మరణం భయపెట్టదు. వస్తురూపంగా తవిచూసే గుణాల కన్నా మానసికంగా దొరికే ఆనందమే వారికి ముఖ్యం. జీవితం దారి జీవితానిదే, మరణం దారి మరణానిదే. మరణం జీవితానికి ఆఖరి మెట్టు. ఆత్మజీవితం అనంతవాహిని. ఒక జన్మ ఆత్మ వేసుకునే వస్త్రం మాత్రమే, ఆత్మకు చావు లేదు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ, అర్జున, ప్రతి దేహంలో నివసించే దేహి లేక ఆత్మ నిత్యుడు, అవధ్యుడు. మరణమనగా దేహం నుంచి దేహి బయటికి వెళ్ళడం. దేహం ధరించే వస్త్రం లాంటిది. ఈ రెండింటి సంయోగం క్షణికమే. పాత బట్టల్ని విడిచి కొత్త బట్టల్ని ధరించటం వంటిదే. ఆత్మ తన పాత శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ఆశ్రయిస్తుంది అని స్పష్టంగా చెప్పాడు. ఏదో క్షణంలో ఈ జీవితం ముగిసిపోవచ్చు. ఈ ప్రశ్నలకు జవాబులు దొరకకుండానే సమయం అంతమైపోవచ్చు. అందుకే వస్తువుల ద్వారా దొరికే సుఖసౌఖ్యాలన్నీ కేవలం తాత్కాలికమేనని, శాశ్వతంగా లభించే ఆనందం వేరే ఉందని మనసులో జ్ఞానజ్యోతిని వెలిగించుకోవాలి. అప్పుడే ఈ మానవ జన్మకు ముక్తి మార్గం లభ్యమవుతుంది, దివ్య జ్ఞానం దక్కుతుంది, ఈ ఆత్మ పరమాత్మకెంతో దగ్గరని అర్థమవుతుంది.